జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మచిలీపట్నం దగ్గర ఒక తప్పుడు న్యూస్ వాట్సాప్లలో వచ్చిందని కలెక్టర్ గారు వెంటనే వెరిఫై చేయమని పంపించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనం మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతవరకు ఉన్నాయి, ఈ ఆరుగురు చనిపోయారు అనేటటువంటి వార్త, అది కూడా ఆక్సిజన్ అందక చనిపోయారనే వార్త ఎంతవరకు నిజమనేది వెరిఫై చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ పరిశీలిస్తే ఆక్సిజన్ అనేది మనకు అవసరమైనంత అందుబాటులోనే ఉంది. అయితే రోజు మాదిరిగానే వెంటిలేటర్స్పై ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి సివియర్గా ఉన్నటువంటి పేషెంట్స్ ఆరుగురు చనిపోవడం అనేది వాస్తవమే. కాకపోతే ఆక్సిజన్ అందక చనిపోయారు అనేది మాత్రము అవాస్తవము. ఎందుకంటే ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాము, మన ఆఫీసర్స్తో పాటు మన మీడియా సోదరులు కూడా ఉన్నారు, ఇక్కడ అందరు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనకు 2.8 టన్నుల ఆక్సిజన్ మనకు సప్లై చేయడం జరిగింది, దాన్ని ఇప్పుడు ఫిల్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పటికే మన దగ్గర సిలిండర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, ఆల్రెడీ ఆక్సిజన్ అనేది సప్లై జరుగుతూనే ఉంది. కాబట్టి ఏదైతే ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు వార్తల్లో ఈరోజు వచ్చిందో అది వాస్తవం కాదు అని మన ఆఫీసర్స్ అందరి తరఫున ఈరోజు వెరిఫై చేసిన తర్వాత మనము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఇది వాంటెడ్గా జరిగిందా అనే దాని మీద కూడా ఎంక్వైరీ వేస్తున్నాము. ఒకవేళ అలాంటిది జరిగినట్లయితే సంబంధిత ఆ వ్యక్తుల మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆక్సిజన్ను ఎప్పటికప్పుడు పర్స్యూ చేసుకోవడానికి సపరేట్గా సూపరింటెండెంట్ గారిని, అదేవిధంగా నోడల్ ఆఫీసర్ గారిని కూడా మేము నియమించి ఉన్నాము. వారు ఎప్పటికప్పుడు పర్స్యూ చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఆక్సిజన్ కొంత లెవెల్గా ఉండగానే మేము ముందుగానే పై అధికారులకు తెలియజేసి అటు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ను ఇక్కడికి సప్లై తీసుకుని రావడం జరుగుతుంది. కాబట్టి మచిలీపట్నంలో ఆక్సిజన్ అనేది మనకు తగినంత ఉంది, కొరత అనేది లేదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెడిపోతే దాన్ని ఒక టెక్నీషియన్ కూడా తీసుకొని వచ్చి తయారు చేయించడం జరిగింది సూపరింటెండెంట్ గారు. ఎప్పటికప్పుడు ఇక్కడ పర్స్యూ చేసుకోవడానికి ఒక టెక్నికల్ పర్సన్ కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు కాబట్టి మనకు అటువంటి ఇబ్బంది అయితే ఇక్కడ లేదు. పడిపోవాలంటే కంపల్సరీగా ఆక్సిజన్ అనేది కొరత ఉంటేనే జరుగుతుందండి. ఆక్సిజన్ మనకు తగినంతగా ఉన్నప్పుడు ఆక్సిజన్ ప్రెజర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ అలాంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా వెంటనే అక్కడ టెక్నికల్ పర్సన్ చూస్తూ ఉన్నారు, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని రెక్టిఫై చేస్తారు. దాంతో మొత్తం ఈ హాస్పిటల్కి సంబంధించిన డేటా కూడా తీసుకోవడం జరిగింది. April 1 నుండి ఇప్పటి వరకు 1340 మంది అడ్మిట్ అయ్యారు, దానిలో 1019 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. వాళ్ళల్లో నిన్నటి వరకు 42 మంది చనిపోవడం జరిగింది. ప్రస్తుతం 279 మంది ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్.